లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జేపీ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల కమిటీ చెప్పింది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు అంతంత మాత్రమేనని కమిటీ వెల్లడించింది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు అంతంత మాత్రంగానే జరిగిందని, ఇంకా చాలా నిధులు ఆంధ్రప్రదేశ్కు రావాల్సి ఉందని నిపుణుల కమిటీ తెలిపింది. హామీలు యథాతథంగా అమలు జరిగితే పోలవరం ప్రాజెక్టు నిధులు మినహా ఇంకా రాష్ట్రానికి 75,000 కోట్లు రావాల్సి ఉందని స్పష్టం చేసింది. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని ఈ కమిటీ ఇప్పటి వరకు హామీలు అమలు జరిగిన తీరు, కేంద్రం నుంచి నిధుల విడుదల, వాటి వినియోగం తదితర అంశాలపై నివేదిక విడుదల చేసింది. రెండు వేల 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటుకు సంబంధించిన అంచనాలు కేంద్రం గందరగోళం చేసింది. 10 నెలల్లో లోటు 15,451 కోట్లు ఉందని తొలుత అంచనా వేశామంటూ మరో కమిటీని అంచనాకు నియమించింది. లోటు 16,78 కోట్లని కాగ్ ధృవీకరించింది. అయితే గతం నుంచి కొనసాగుతున్న పథకాలను కొత్తగా చూపి కొన్నింటిని కేంద్రం తిరస్కరించింది. విద్యుత్ వినియోగం 1500 కోట్లు, పీఆర్సీ బకాయిలు 3,920 కోట్లు, పెన్షన్లు 3,578 కోట్లు, రుణమాఫీకి 7,069 కోట్లు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ క్రమంలో అప్పటి వరకు పాత పెన్షన్ 200లో ఇచ్చే వాటాను కూడా నిలిపివేసింది. పీఆర్సీ నిర్ణయం కూడా అంతకుముందు ప్రభుత్వమే తీసుకుంది, కొత్తగా చేసిన నిర్ణయం కాదు. 2014-15 వనరుల లోటు కింద రాష్ట్రానికి మొత్తం 18,015 కోట్లు ఇవ్వాల్సి ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని నిపుణుల కమిటీ తెలిపింది. కొన్ని సాధ్యం కావని భావించినప్పటికీ ఇంకా 10,335 కోట్లు రావాలని చెప్పింది. కంపెనీల ద్వారా ఆంధ్రకు దక్కే వాటా విషయంలో అసెస్మెంట్ను కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంది. కేంద్ర కార్యాలయాల రిజిస్ట్రేషన్లన్నీ హైదరాబాద్లో ఉండడంతో రాష్ట్రంలోని కంపెనీల పన్నులు తెలంగాణకు వెళ్లాయి. రాష్ట్రం రిఫండ్ చేయాల్సిన పన్నులకు మాత్రం జనాభా ప్రాతిపదిక నిబంధన విధించింది. దీంతో ఏపీ మీద 58% భారం పడిందని నిపుణుల కమిటీ తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రానికి 6,841 కోట్లకు గాను 3,021 కోట్లే వచ్చాయని చెప్పింది. తెలంగాణకు 4,888 కోట్లు వెళ్లాల్సి ఉండగా 6,709 కోట్లు దక్కాయని అన్నారు. మరికొన్ని రంగాల్లో యూసీ కావాలి, వెనుకబడ్డ తరగతులకి కొంత డబ్బు వచ్చింది, ఈ ఖర్చు పెట్టినట్టుగా వినియోగ సద్వినియోగం చేసినట్టుగా సర్టిఫికేట్ అది కావాలి. అలా కొన్ని రంగాల్లో ఉంటుంది, కొన్ని రంగాల్లో ఉండదు. మిగతా దానికి దీనికి సంబంధం లేదు. ఇందాక చెప్పారు యూనియన్ రాష్ట్ర సంబంధాలు అవి మామూలుగా నడుస్తుంటాయి పద్ధతి ప్రకారం. దీనికి దానికి ముడి లేదు, ఎలాంటి రాజకీయానికి తావలేదు. చివర ఒక్క మాట, ఈవేళ ఈ నివేదికలో వెలువడించిన అంశాలు కొన్ని మీకు తెలుసు, కొన్ని ఇంట్లో మరింత స్పష్టత వస్తుంది. కానీ జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి కానీ రాష్ట్రంలో ప్రభుత్వానికి మరొకరు కానీ ఈవేళ డబ్బుల దనేవి లేదు. ఒక్కరోజున మాకు 1000 కోట్లు కావాలంటే ఇచ్చే పరిస్థితి ఎవరికి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ నిపుణుల బృందం చాలా స్పష్టమైన సూచనలు కూడా చేసింది. కొన్ని సందర్భాల్లో ఇప్పటికే రాష్ట్రం ఖర్చు పెట్టుంటే విధిగా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాలి, కానీ మరికొన్ని సందర్భాల్లో మీరు ఇవ్వలేకపోతే రాష్ట్రానికి అవసరం ఉంటే ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే దాన్ని వెంటనే క్యాష్ రూపంలో ఇవ్వలేకపోయినట్టయితే రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు, రాష్ట్రం యూనియన్ ప్రభుత్వానికి అప్పులు చెల్లించాల్సి ఉంటాయి చాలా సందర్భాలు. అలా యూనియన్ సంస్థలకు అప్పులు చెల్లించాల్సి ఉంటాయి. ఆ అప్పులు మాఫీ చేశారనుకోండి, నా మేరకు ఒక 10,000 కోట్లు రావాలనుకోండి, 10,000 కోట్లు అప్పు మాఫీ చేస్తే రాష్ట్రం బ్యాలెన్స్ షీట్లో మనకి ఆ మేరకు కొరత తగ్గుతుంది. ఆ మేరకు మనం ఆ డబ్బుల్ని మనం రేస్ చేయొచ్చు అప్పుల రూపంలో. మరో పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 10,069 కోట్లు ఖర్చు చేస్తే అందులో కేంద్రం 6,727 కోట్లు విడుదల చేసిందని నిపుణుల కమిటీ తెలిపింది. రాజధాని నిర్మాణానికి 1.09 లక్షల కోట్లు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తే కేంద్రం 1500 కోట్లే విడుదల చేసిందని నిపుణుల కమిటీ సభ్యులు చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేని పక్షంలో కేంద్రం నాబార్డ్ ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేయాలని సూచించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 90% భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, దాని ద్వారా 16,447 కోట్లు రావాలని నిపుణుల కమిటీ సభ్యులు చెప్పారు. రాజకీయ పార్టీలు రాష్ట్ర భవిష్యత్తును రాజకీయ కోణంలో చూడరాదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రం తలసరి ఆదాయంలో చాలా వెనుకబడి ఉందని, ఇది మెరుగుపడాలంటే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇందులో 100 కోట్లు ప్రభుత్వ రంగం నుంచి, 100 కోట్లు ప్రైవేట్ రంగం నుంచి రావాలన్నారు. రెండు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి ఒక ప్రాతిపదిక పాటించలేదని నిపుణుల కమిటీ చెప్పింది. విభజన తర్వాత రాష్ట్రానికి మంజూరు చేసిన 11 జాతీయ సంస్థలకు ఇప్పటివరకు 6% నిధులే వచ్చాయి.
12,746 కోట్లు రావాల్సి ఉండగా కేంద్రం 845 కోట్లే విడుదల చేసింది. ఇంకా 93% పైగా నిధులు రావాలని నిపుణుల కమిటీ వెల్లడించింది.